తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో వర్షాలు, వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరదల్లో జరిగిన నష్టాన్ని ప్రధానికి ఇరువురు సీఎంలు వివరించారు. రాష్ట్రాలకు అవసరమైన సామాగ్రిని పంపిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. ఏపీకి కావాల్సిన అవసరాలు కేంద్రం నుంచి అందిస్తామంటూ కూడా ప్రధాని హామీ ఇచ్చారు. ఇక ప్రధాని మోడీ ఫోన్ కాల్ చేసి ఏపీకి అన్ని రకాలుగా ఆదుకుంటామంటూ కూడా హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, జయరాజన్లో ఏపీ ప్రస్తుత వరద పరిస్థితులకు సంబంధించినటువంటి వివరాలను అడిగిన నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడారు. వరద పరిస్థితులకు సంబంధించినటువంటి వివరాలను ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చంద్రబాబు నాయుడుకి ప్రధాని తెలిసినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి వరద చర్యలపైన కూడా ప్రధానికి వివరించారు చంద్రబాబు. అయితే కేంద్ర సహాయ శాఖలకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించేందుకు ఇప్పటికే అవసరమైన చర్యలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశామని, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, రేపు ఉదయానికి అవన్నీ కూడా ఏవైతే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వస్తాయని హామీ ఇచ్చారో అవన్నీ కూడా వచ్చే ఏర్పాట్లు చేశామని, అలాగే రాష్ట్రానికి కావాల్సినటువంటి సామాగ్రి పంపించేందుకు కూడా ఇచ్చాము. కేంద్రం సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మరొకవైపు మరొకసారి ఏదైతే బుడమేరు వంతెన బుడమేరుకు సంబంధించినటువంటి గండి పడటంతో సింగ్నగర్ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితులను పర్యవేక్షించేందుకు, అలాగే బోట్ లో వెళ్లి బాధితులను పరామర్శించిన తర్వాత సీఎం ఇక్కడే ఉండి విజయవాడలోనే ఉండి సహాయక చర్యలు చేయాలని భావించి కలెక్టరేట్ లోనే 2 రోజుల పాటు ఇవాళ రేపు ఉంటానని చెప్పి కూడా చెప్తున్నారు. వరద తగ్గిన తర్వాతే తిరిగి నేను ఇంటికి వెళ్తాను, ఎవరు ఇబ్బంది పడి భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా ఎప్పుడు రాని విధంగా 1998లో వచ్చినటువంటి వరద తర్వాత 2004లో కొంత వరద వచ్చినప్పటికీ ఇంత మేర వరద ఎప్పుడు కూడా రాని రాకపోవడంతో ఇంత పెద్ద విపత్తును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు, ప్రజల కోసం నిద్రాహారాలు మానైనా కూడా నేను ఇక్కడే ఉండి మీకు పనిచేస్తాను. అయితే ఏదైతే బుడమేరు గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూడ్చేందుకు ప్రస్తుతం కొంత ఇబ్బందికర పరిస్థితులు అవుతున్నాయి. సో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే అన్ని విజయవాడలోని ఫంక్షన్ హాల్స్ లో పాటుగా కొన్ని హోటల్స్ లో కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పారు. దాంట్లో భాగంగానే మరొక మారు ఏవైతే ఫుడ్ ప్యాకెట్స్ కానీ క్యాండిల్స్ అలాగే పాలు ఇటువంటివన్నీ కూడా వారికి అందిచేసేందుకు సిద్ధం చేసి వాటన్నిటినీ కూడా అందచేయడానికి టీమ్స్ ని ఏర్పాటు చేసి పంపిస్తున్నామని కూడా చెప్పారు. దాన్ని పర్యవేక్షించేందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు కలెక్టరేట్ నుంచి బుడమేరు వంతెనకి సంబంధించి పొంగి పొరులుతున్నటువంటి సింగనగర్ ప్రాంతానికి బయలుదేరారు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల ప్రకారం ఏదైతే ఫుడ్ ప్యాకెట్స్ అందుతున్నాయో అలాగే బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే అంశాలకు సంబంధించి స్వయంగా పర్యవేక్షించేందుకు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు సింగనగర్ ప్రాంతంలో పర్యటనకైతే వెళ్లన్న పరిస్థితి ఉంది. మొత్తంగా సింగనగర్ ప్రాంతంలో ప్రజల పరిస్థితి మాత్రం దాదాపుగా 2 లక్షల మందికి పైగా అక్కడ వాటర్ లో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. వారందరినీ కూడా బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలను రాత్రి కూడా కొనసాగిస్తామని, రేపు కూడా ఇంకా వరద నీరు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా పునరావాసాలకు తరలించే ఏర్పాట్లైతే చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మరొకవైపు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని కూడా మోడీ అమిత్ షా హామీ ఇవ్వడంతో రేపు ఉదయానికే ప్రత్యేక బలగాలతో పాటుగా 10 హెలికాప్టర్లను కూడా ఆంధ్రప్రదేశ్ కు రప్పిస్తున్నామని కూడా తెలపడం జరిగింది రాజేంద్ర.
రైట్, థ్యాంక్ యూ కాంతి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఇరువురు ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు రాష్ట్రాలకు ఉంటాయంటూ హామీ ఇచ్చారు ప్రధాని మోడీ. కేంద్రం నుంచి కావాల్సిన అన్ని రకాల సహాయాలు అందిస్తామంటూ అటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు ఫోన్లో మాట్లాడి హామీ ఇచ్చారు ప్రధాని మోడీ.